నమస్తే లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్ కి స్వాగతం. ముందుగా మనం నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింద ఇచ్చిన వాటిలో ఏ ఏ టెరిటరీస్లో సోవరెన్ అథారిటీ అనేది ఉంటుంది అన్ క్లాజ్ ప్రకారం? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అంటాము, సముద్రాలకు సంబంధించినటువంటి కన్వెన్షన్ యునైటెడ్ నేషన్స్ కింద. నిన్న చదువుకున్నాం కదా, దాంట్లో మనం ఈ ప్రాంతాలన్నింటినీ డిమార్క్ చేస్తుంది అన్ క్లాజ్ అనుకున్నాము. మరి వీటిలో దేనికి సావరెన్ గవర్నమెంట్, ఆ పర్టికులర్ గవర్నమెంట్కి రైట్స్ ఉంటాయి? టెరిటోరియల్ సీకు ఉంటుందా? ఉంటుంది. కాంటిగ్యూస్ జోన్కు ఉంటుందా? ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. కాంటినెంటల్ షెల్ఫ్ ఉంటుంది. హై సీస్లో ఉండదు, అందరికీ ఫ్రీ యాక్సెస్. అందుకని సి అనేది ఆన్సర్. ఒక్కసారి నిన్నటి వీడియోలో ఒక డయాగ్రామ్ ఇచ్చాం కదా దీనికి సంబంధించి, ఆ డయాగ్రామ్ని రివిజన్ చేసుకుంటే ఈ ఆన్సర్ ఈజీగా పెట్టొచ్చు మనం. ఇంకా ఇదే టాపిక్ నుంచి ఇది ఎంతవరకు ఉంటుంది అన్నది, ఆ నంబర్స్ అనేవి కూడా ఇంపార్టెంట్, ఒక్కసారి అది రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెంటినలీస్ ట్రైబ్. సెంటినలీస్ ట్రైబ్ అనేవాళ్ళు 2011 సెన్సస్ ప్రకారం వాళ్ళ నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయన్నారు. అవునా కాదా అండి? కాదు, నంబర్స్ తగ్గిపోతున్నాయి, డిక్లైన్ అవుతున్నాయి అన్నదే అక్కడ వరి అన్నమాట. సో అది రివర్స్లో ఇచ్చారు స్టేట్మెంట్, అది తప్పు. సహారియార్ ట్రైబ్ సెంట్రల్ ఇండియాకి సంబంధించిన ట్రైబ్, నీగ్రెటో ఫీచర్స్ ఉంటాయి అన్నారు. కాదు, నీగ్రెటో ఫీచర్స్ ఉండే ట్రైబ్ సెంటినలీస్ ట్రైబ్, సహారియా ట్రైబ్ కాదు. ఎందుకంటే రెండే తప్పు, రెండూ తప్పు కాబట్టి ఆన్సర్ వచ్చి డి, నన్ ఆఫ్ ది అబౌవ్. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, నేను నిన్న వీడియోలో చెప్తూ క్రోమోజోమ్స్ గురించి, ఫీమేల్ మేల్ క్రోమోజోమ్స్ గురించి చెప్తూ ఒక మిస్టేక్ చెప్పాను. ఇది ఎక్స్ ఎక్స్, ఇది ఎక్స్ వై. నేను అది రివర్స్లో చెప్పినట్టున్నాను, మర్చిపోయి అది ఒకసారి చూసుకోవాలి. ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆటోమొబైల్ సెక్టార్లో గ్రోత్ రేట్ అన్నది బాగా పడిపోతూ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో దీన్ని దేని కింద చదువుకోవచ్చు? ఎకానమీలో ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అన్న కంటెక్స్ట్లో చదువుకుంటాము. ఏం చెప్తున్నారు, ఆటోమొబైల్ గ్రోత్ రేట్ అన్నది చూడండి, ఏప్రిల్ 2018తో మొదలుపెట్టి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, నెగిటివ్ గ్రోత్ రేట్స్లోకి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. మరి రీజన్స్ ఏంటి ఆటోమొబైల్ సెక్టార్లో అలా గ్రోత్ రేట్ అనేది పడిపోవడానికి కల రీజన్స్ ఏంటి, మరి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఇది మనం చూడాల్సింది. ఇక్కడ ఆటోమొబైల్ సెక్టార్లో ఎందుకని గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయింది? ఒకటి, ఎక్స్టర్నల్గా వరల్డ్ ఎకానమీ స్లోడౌన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది, సో ఎక్స్టర్నల్ ఎకానమీకి సంబంధించినవి ఉన్నాయి. డొమెస్టిక్గా కన్స్యూమర్ డిమాండ్ అనేది తక్కువ ఉంది. కన్స్యూమర్స్ డిమాండ్ ఎందుకు తక్కువ ఉంది అంటే అక్కడ ఎన్బిఎఫ్సి సెక్టార్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అయితేనేమి, లేదా డీమానిటైజేషన్ వీటి తర్వాత క్యాష్ క్రంచ్ అనేది వచ్చింది, ఆ క్యాష్ క్రంచ్ వల్ల వీటన్నిటి వల్ల కన్స్యూమర్ డిమాండ్ తగ్గుగా ఉంది. మూడవది, రెగ్యులేటరీ అన్సర్టినిటీ, అంటే నెక్స్ట్ ఇయర్ BS6 వెహికల్స్ వస్తాయి కదా, ఈ రెగ్యులేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అప్పుడు వచ్చినప్పుడే కొనుక్కుందాంలే, ఇప్పుడు ఎందుకు BS4 నుంచి BS6కి మారడం అనుకుంటున్నారు. సో వీటన్నిటి వల్ల తక్కువగా ఉంది. మరి ఏ విధంగా సాల్వ్ చేయడానికి చూడాలి, ఈ మూడింటిని అడ్రస్ చేయడం. ఎక్స్టర్నల్ సెక్టార్ మనం ఏం చేసేది లేదు, కన్స్యూమర్ డిమాండ్ని రివైవ్ చేయాలి. అందుకోసమే మన గవర్నమెంట్ ఆల్రెడీ ఎన్బిఎఫ్సి సెక్టార్కి సంబంధించినటువంటి లిక్విడిటీని పెంచేందుకు ప్రయత్నిస్తుంది, క్యాష్ క్రంచ్ని పెంచేందుకు, ఇన్వెస్ట్మెంట్ని పెంచాలి అన్నట్టుగా చూస్తుంది. రెగ్యులేషన్లో క్లారిటీ, రెగ్యులేటరీ క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఓవరాల్ డిమాండ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి గ్రోత్ రేట్ అనేది పడిపోతూ వస్తున్నాయన్నమాట. ఈ కంటెక్స్ట్లో అన్ఎంప్లాయ్మెంట్, అంటే జాబ్స్ అనేవి కోల్పోతున్నారు, సో అది ఎక్కువగా ఉంది, అది వర్రి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలాంటి ఆర్గ్యుమెంట్ వస్తే చాలామంది ఏమంటున్నారు, అయ్యో గ్రోత్ రేట్ పడిపోయిందే అంటున్నారు. ఇంకొంతమంది పడిపోతే పడిపోయింది, వీటి వల్ల పొల్యూషన్ ఎంత అవుతుంది, ఇవి తక్కువగా కొంటున్నారు కాబట్టి కంజెషన్ అనేది తక్కువ అవుతుంది, పొల్యూషన్ అనేది తక్కువ అవుతుంది, ఎన్విరాన్మెంట్కి బెస్టే కదా అనేవాళ్ళు కొంతమంది.
ఇంకొంతమంది లేదు దీనివల్ల ఎకానమీలో ఎస్పెషల్గా ఎంప్లాయ్మెంట్ ఎంత పడిపోతుంది, దానివల్ల చాలా కుటుంబాలు ఆధారపడున్నాయి కదా అని. సో మనం రెండు పర్స్పెక్టివ్స్ నుంచి ఆలోచించాలి. ఇలాంటి సందర్భంలో ఇండివిజువల్ ఆటోమొబైల్ సెక్టార్ లాస్ అయినప్పుడు ఈ టైంలో పబ్లిక్ సెక్టార్, పబ్లిక్ వెహికల్స్ని మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెంచాలన్నది కొంతమంది వ్యూ. కొంతమంది లేదు ఇది రివైవ్ అయితే తప్ప ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవ్వదని కొంతమంది. మరి మనం ఇలాంటి వాటిలో స్టాండ్ తీసుకోవాలి ఏది అని అన్నమాట. ఇక్కడ ఫ్రీ ఫాల్ అని ఉంది చూసారా. ఫ్రీ ఫాల్ అంటే ర్యాపిడ్గా తగ్గిపోవడాన్ని ఫ్రీ ఫాల్ అంటున్నాం. సింబాలిక్గా తగ్గిపోతూ వస్తుంది గ్రోత్ రేట్ అని చెప్పడానికి ఫ్రీ ఫాల్. ఆటోమొబైల్ సేల్స్ అన్నవి ఇంకా పడిపోతూ వస్తున్నాయి, వర్స్ట్ డ్రాప్ అవుతుంది ఆగస్టులో అయింది అని చెప్పడానికి ఈ పర్టికులర్గా ఈ హెడ్డింగ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా సిటిజన్షిప్ బిల్ గురించి మీరు ఎటువంటి భయాలు పెట్టుకోవద్దు అన్నట్టుగా నార్త్ ఈస్టర్న్ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇండిజినస్ పీపుల్ని, వాళ్ళ రైట్స్ని కాపాడతాము, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని పాలిటీలో సిటిజన్షిప్ మరియు సిటిజన్షిప్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నదాని కింద చదువుకుంటాము. సిటిజన్షిప్ అన్నది పార్ట్ టూ కాన్స్టిట్యూషన్లో, డిఫరెంట్ పార్ట్స్లో పార్ట్ టూలో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు సిటిజన్షిప్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఈ కంటెక్స్ట్లో రీసెంట్గా సిటిజన్షిప్కి అమెండ్మెంట్ తీసుకొని రావాలి అని బిల్లును ప్రవేశపెట్టగా అది పాస్ అవ్వలేదు. మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టి పాస్ చేపించాలి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అన్నది ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దీని గురించి కాంట్రవర్సీ అయింది. మరి ఎందుకు కాంట్రవర్సీ అయింది, దాన్ని ఏ విధంగా మనం చూడాలి? కాంట్రవర్సీ అంటే ఏదో ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ ఏంటి? మరి ఈ సిటిజన్షిప్ని అమెండ్ చేయడం కరెక్టా కాదా ఈ విధంగా, ఇవి మనం చూద్దాం. ఇక్కడ అల్లేస్ ఫియర్స్ అని ఇచ్చారు చూసారా. అంటే వాళ్ళ యొక్క భయాన్ని మీరేం భయపడాల్సిన అక్కర్లేదు అని వాళ్ళకి ధైర్యం చెప్పారు అన్న సందర్భంలో అల్లేస్ ఫియర్స్ అన్న పదాన్ని మనం వాడాము. ఇక్కడ ఇండిజినస్ పీపుల్ అంటే అక్కడ లోకల్గా ఉన్న పీపుల్ అన్నమాట. ఇక్కడ చూస్తే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అన్నదాన్ని దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారు? ఇండియన్ సిటిజన్షిప్ని 6 మైనారిటీ కమ్యూనిటీస్, ఏ కంట్రీస్కి సంబంధించినటువంటి మైనారిటీ కమ్యూనిటీస్? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, వీటికి సంబంధించినటువంటి మైనారిటీ కమ్యూనిటీ ఎవరైతే వ్యాలిడ్ డాక్యుమెంట్స్, వితౌట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా మన దగ్గరికి వస్తారో, లేదా డాక్యుమెంట్స్ ఉండి వాటి యొక్క ఎక్స్పైరీ అయిపోతుందో, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం కోసం ఈ పర్టికులర్ అమెండ్మెంట్ తీసుకొని వస్తున్నాం అన్నారు. వాళ్ళెవరు మరి? హిందువులు, సిక్కులు, బుద్ధిస్ట్, జైన్లు, పార్సీస్, క్రిస్టియన్స్, వీళ్ళు ఉన్నారు. కానీ లేని మైనారిటీ గ్రూప్స్ ఏంటి? ముస్లిమ్స్ లేరు, కానీ గవర్నమెంట్ ఏమంటుంది, ముస్లిమ్స్ వీటిలో మెజారిటీ కమ్యూనిటీ. రెండు, జ్యూస్, వీళ్ళు లేరు. సో ఇలా ఇంకొంతమంది లేరు. ముస్లిమ్స్లో కూడా చాలామంది పర్సిక్యూషన్కి గురయ్యే వాళ్ళు ఉన్నారు, షియా ముస్లిమ్స్, సున్ని ముస్లిమ్స్ అని. మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేయకుండా ఈ కొన్ని రిలీజన్స్కి సంబంధించిన వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేయడం అంటే సెక్యులరిజంకి మరి వ్యతిరేకం కాదా అన్నది కొంతమంది వాదన. బట్ అసలు ఏమేమి చెప్తుందో చూద్దాం. సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేది ఏదైతే ఉందో అది ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తిస్తుంది. ఎవరిని? ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాళ్ళని, లేదా డాక్యుమెంట్స్ ఉండి వ్యాలిడిటీ అయిపోయిన వాళ్ళని. వాళ్ళకి సిటిజన్షిప్ అప్లై చేసుకునేందుకోసం దీన్ని ఇది తీసుకొని వస్తున్నారు. మరి ఈ కంటెక్స్ట్లో గెజెటీ నోటిఫికేషన్ 2018లో ఏం చెప్పింది అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది సిటిజన్షిప్ యాక్ట్ 1955 కింద ఇలా ఎవరైతే ఇల్లీగల్గా వచ్చిన మైగ్రెంట్స్ ఆర్ ఇల్లీగల్ మైగ్రెంట్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎస్పెషల్గా ఈ 6 మైనారిటీ కమ్యూనిటీస్కి, ఈ 3 కంట్రీస్ వచ్చిన మైనారిటీస్కి సిటిజన్షిప్ ఇవ్వాలి. దాంట్లో కొన్ని రూల్స్ని సడలించాలి. ఇంతకుముందు ఏంటి, 12 సంవత్సరాలు లేదా 11 సంవత్సరాలు ఉండాలి. ఇప్పుడు వాళ్ళు 6 సంవత్సరాలు ఇక్కడ నివసిస్తే అప్లికేషన్ పెట్టుకొని, 6 సంవత్సరాలు నివసించి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి సిటిజన్షిప్ని గ్రాంట్ చేస్తాము అని చెప్పారన్నమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, అస్సాంలో వీటిలో ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటున్నారు కదా, మరి వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇచ్చేస్తే ఎట్లా అని
అక్కడ వాళ్ళ యొక్క బాధ అన్నమాట. దానికి మేము చూసుకుంటాము, మీరేం ఫీల్ అవ్వద్దు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది యుఎన్హెచ్ఆర్సి ఇండియాని పాకిస్తాన్ని రెండింటినీ లాక్డౌన్ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉందో దాన్ని ఎండ్ చేయండి. లాక్డౌన్ అంటే కమ్యూనికేషన్ ఇదంతా లాక్డౌన్ ఉంది కదా, దాన్ని ఎండ్ చేయండి అన్న విధంగా అడగడం జరిగింది. హ్యూమన్ రైట్స్ని, సివిల్ రైట్స్ని, అక్కడ ఉన్న వాళ్ళ రైట్స్ ని రెస్పెక్ట్ ఇవ్వండి, అర్జెస్ అంటే ఆవిడ ఆ విధంగా అడిగారు అని చెప్తున్నారు. ప్రార్థించడం అని అంటాం మామూలుగా అయితే, ఇక్కడ ఈ కంటెక్స్ట్లో అర్జెస్ అంటే అడిగారు, రిక్వెస్ట్ చేశారు, ఇలా చేయొద్దు మీ కంట్రీలో ఉన్న వాళ్ళు, లాక్డౌన్ అనేది తీసేయండి, వాళ్ళ రైట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో, మన కంట్రీలో పాలిటీలో ఆర్టికల్ 370 వాటన్నిటిలో. ఆల్రెడీ మనం జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370లో ఏం జరిగింది, దాన్ని అబ్రగేట్ అంటే టెంపరరీగా తీసేయడం ఎలా జరిగింది, దాన్ని ఫంక్షన్లో లేకుండా చేయడం జరిగింది. మరి అక్కడ సివిల్ రైట్స్ ఎందుకు పోయాయని అంటున్నారు, సివిల్ రైట్స్కి దానికి ఏంటి సంబంధం అని చూస్తే, వాళ్ళకి అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ టెలిఫోన్ కనెక్షన్ కానీ ఇవి లేకుండా ఉండడం, కొన్ని రోజులు కర్ఫ్యూ విధించడం, ఇవన్నీ కూడా లాక్డౌన్ అన్నట్టే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ని, ఫ్రీడమ్ ఆఫ్ కమ్యూనికేషన్ని మీరు కర్టైల్ చేస్తున్నారు, దీన్ని తీసేయండి, ఇలాంటి ఆంక్షలని తీసేయండి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి ఇక్కడ మనం అసలు ఈ ఆర్గనైజేషన్ ఎవరు మనకు చెప్పడానికి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎవరు, ఈ ఆర్గనైజేషన్ ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, అది ఎలా ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ అవుతే దానికి ఇండియాకి ఉన్న సంబంధం ఏంటి, ఇండియా అనేది యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మెంబరా కాదా, ఇవి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా మెంబరా కాదా అని తెలుసుకోవాలి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇది ఇంటర్ గవర్నమెంటల్ బాడీ, యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ కింద వర్క్ అవుతుంది. దీని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, స్ట్రెంగ్తెనింగ్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్నమాట. దీంట్లో 47 సభ్యదేశాలు అనేవి ఉంటాయి. ఎలాగా, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నుంచి ఎలెక్ట్ చేసుకోబడతారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ అందరూ 47 మంది సభ్యులని యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఎలెక్ట్ చేసుకోబడతారు. వాళ్ళకి 3 ఇయర్స్ టర్మ్ అనేది ఉంటుంది. ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఇంతకుముందు యునైటెడ్ నేషన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అని ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ ఇది వచ్చింది. ఇక్కడ చూడండి, కౌన్సిల్ అనేది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 15 మార్చ్ 2016 ఒక రెజల్యూషన్ని తీసుకొని వచ్చింది. దాని ద్వారా ఈ ఫస్ట్ సెషన్ అనేది దాని ద్వారా తీసుకొని వచ్చారు. జూన్లో దాని యొక్క ఫస్ట్ సెషన్ అనేది తీసుకొని వచ్చారు. యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ మెకానిజం అనేది తీసుకొని వచ్చి హ్యూమన్ రైట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది యునైటెడ్ నేషన్స్ మెంబర్ కంట్రీస్ అన్నిట్లో అన్నట్టుగా చూసి అడ్వైజరీ కమిటీస్ ఇవన్నీ ఉంటాయి, అది రికమెండేషన్స్ని ఇస్తూ ఉంటుందన్నమాట. దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ స్పెషల్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి, దాని ప్రకారం స్పెషల్ రిప్రజెంటేటివ్స్ని పంపించడం, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరితో కలిసి హ్యూమన్ రైట్స్ సిచ్యువేషన్ మీద రిపోర్ట్స్ ఇవ్వడం, ఇవన్నీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది చేస్తూ ఉంటుంది. మనకి కాశ్మీర్ మీద హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మనం అది కరెక్ట్ కాదు అని తిప్పికొట్టామన్నమాట కొన్ని నెలల క్రితం. ఈ కంటెక్స్ట్లో ఇప్పుడు ఏం చెప్తుంది, రెండు సైడ్స్ కూడా కాశ్మీరీస్ యొక్క, కాశ్మీరీ పీపుల్ యొక్క రైట్స్ని, వాళ్ళ యొక్క సివిల్ రైట్స్ని కాపాడేందుకు ప్రయత్నించాలి, కాపాడాలి అని చెప్తున్నారు. మరి ఇప్పుడున్న 47 సభ్యదేశాల్లో ఇండియా ఎలెక్ట్ మెంబర్గా లేదు. ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎన్నుకుంటూ ఉంటారన్నమాట, 3 ఇయర్స్కి ఒకసారి సభ్యులు మారుతూ ఉంటారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అయోడైజ్డ్ సాల్ట్. అయోడైజ్డ్ సాల్ట్ ఎంత ఉంది, అసలు అయోడిన్ పర్సంటేజ్ ఎంత ఉంది సాల్ట్లో అన్నట్టుగా ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో అయోడైజ్డ్ సాల్ట్ పర్సంటేజ్ తక్కువగా ఉంది, కొన్ని స్టేట్స్లో దాని యూజ్ తక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో చూడండి, లోయెస్ట్ ఇన్ కవరేజ్ అంటే దాని యొక్క కవరేజ్ అనేది తక్కువగా ఉంది అని చెప్తున్నారు. మరి దీన్ని దేని కింద చదువుకుంటాము, గవర్నాన్స్లో డిఫరెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వీటన్నిటి కింద చదువుకుంటాము. యూనివర్సల్ అయోడైజేషన్ ప్రోగ్రామ్ అన్న దాని కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన చాలా స్టేట్స్లో ఇంకా కంప్లీట్గా ఇంప్లిమెంట్ అనేది చేయట్లేదు. ఈ కంటెక్స్ట్లో అసలు రిపోర్ట్ యొక్క ఫైండింగ్స్ ఏంటి, రిపోర్ట్ ఏం చెప్తుంది, మరి అయోడిన్ అనేది ఎందుకు ఉండాలి, లేకపోతే ఏమవుతుంది,
మరి దీన్ని ఏ విధంగా పెంచేందుకు మెజర్స్ తీసుకుంది ఇండియన్ గవర్నమెంట్, ఇవి మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు? న్యూట్రిషన్ ఇంటర్నేషనల్ అనేది, దీంతో కలిసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇండియన్ కొయిలీషన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్, ఈ రెండింటితో కలిపి ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో ఏం చెప్పారు, కుకింగ్ సాల్ట్ అనేది ఎంతవరకు వాడుతున్నామో, కుకింగ్ సాల్ట్ అయోడైజ్డ్ సాల్ట్ ఎంత కవరేజ్ ఉంది అని చూసాము. టాప్ 5లో జమ్మూ అండ్ కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ ఉన్నాయి. బాటమ్ 5లో ఫస్ట్ తమిళనాడు, ఏపీ, రాజస్థాన్, ఒడిస్సా, జార్ఖండ్ ఉన్నాయి. గమనించారా, సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటివి ఇవి కొన్ని, అట్లీస్ట్ తమిళనాడు, ఏపీ, ఒడిస్సా. ఇవి దూరంగా ఉన్నవి, దూరంగా ఉన్నవి ఎలాగూ వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలి కాబట్టి అక్కడ ట్రేడ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ చెక్ పోస్టుల దగ్గర వీటి దగ్గర చూస్తారు అయోడిన్ సాల్ట్ని ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా. కానీ మనం రా ఉప్పుని, కళ్ళు ఉప్పు అంటాం కదా, దాంట్లో అయోడిన్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇది ఉంది. మరి అయోడిన్ ఎందుకు కావాలి అంటే, అయోడిన్ అనేది ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్ అన్నమాట. ఈ మైక్రోన్యూట్రియంట్ అనేది ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్కి అవసరము. ఇది చాలా డిజార్డర్స్, ఒకవేళ ఇది లేకపోతే గాయిటర్, హైపోథైరాయిడ్, క్రిటినిజం, అబార్షన్, స్టిల్ బర్త్స్, మెంటల్ రిటార్డేషన్, సైకోమోటార్ డిఫెక్ట్స్ ఇవన్నీ కలిగేదానికి ఉంది. దాంట్లో 13.5 ఐక్యూ పాయింట్స్ అనేవి తక్కువ ఉంటాయి అయోడిన్ సరిగా లేని వాళ్ళకి. సో అందుకని ఇది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తారు. ఇక్కడ ఇండియన్ కొయిలీషన్ ఫర్ కంట్రోల్ ఆఫ్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అనేది ఏదైతే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఉందో దానికి సంబంధించిన చంద్రకాంత్ ఎస్ పాండవ్ అనే అతన్ని అయోడిన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తామన్నమాట ఆయన చేసిన కృషిగా. మరి అయోడిన్ అనే దాని గురించి ఇండియన్ గవర్నమెంట్ ఏమేం మెజర్స్ తీసుకుంది అని చూస్తే, అయోడిన్ సఫిషియెంట్గా ఉందా లేదా అన్న దానికోసం, ఉండాలి అన్న దానికోసం 1992 నుంచి హ్యూమన్ కన్సంప్షన్స్లో ఖచ్చితంగా అయోడిన్ అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది. దాంతోపాటు 2000లో మళ్ళీ రిలాక్స్ చేశారు, 2005లో మళ్ళీ మ్యాండేటరీ చేశారు, 2011లో సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా యూనివర్సల్ అయోడైజేషన్ అనేది కంపల్సరీ అన్నట్టుగా తన జడ్జిమెంట్స్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మ్యాండేటరీ అయోడైజ్డ్ సాల్ట్ అనేది, సో అది దీనికి సంబంధించినటువంటి విషయం. మొత్తం అన్ని స్టేట్స్ వైడ్గా చూసుకుంటే 76% పీపుల్ మాత్రమే, హౌస్ హోల్డ్స్ మాత్రమే అయోడైజ్డ్ సాల్ట్ని కన్స్యూమ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మద్రాస్ హైకోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ తిలారమణి అనే ఆవిడ్ని ట్రాన్స్ఫర్ చేశారు మేఘాలయ హైకోర్టుకి. అందుకని అది కాంట్రవర్సీ అయింది. అందుకనే హెడ్డింగ్ అ కాంట్రవర్సియల్ ట్రాన్స్ఫర్ అని ఇచ్చారు చూసారా, కాంట్రవర్సీ అయినటువంటి ట్రాన్స్ఫర్ అని. సో దీన్ని మనం పాలిటీలో జ్యుడిషియరీ మరియు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ అన్న కంటెక్స్ట్ కింద చదువుకుంటాము. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఎవరు చేస్తారు, అసలు ట్రాన్స్ఫర్ చేయొచ్చా ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి? ట్రాన్స్ఫర్స్ అనేవి కాన్స్టిట్యూషనల్గా అలోడ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అనేవి ఇస్తారు. మరి ఎవరి రికమెండేషన్స్ ప్రకారం? కొలీజియం సిస్టమ్, గ్రూప్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ కొలీజియంగా ఫామ్ అవుతారు. వాటిలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు 4 సుప్రీంకోర్టు జడ్జెస్, ఈయన నేమ్ని రికమెండ్ చేసేటప్పుడు ఈ 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కన్సల్ట్ అవ్వాలి. అది 3rd జడ్జెస్ కేసులో చెప్పడం జరిగింది. మనం ఒక్కసారి జడ్జెస్ కేసులు అనేవి ఒక సిరీస్లో, ఒక 11 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అన్న సిరీస్లో చేశామండి. అది చూస్తే ఈ విషయం మీద మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో 3rd జడ్జెస్ కేసు అన్న దాంట్లో సీజేఐ కొలీజియం కింద ఏదైనా పంపించాలి అంటే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కన్సల్ట్ అవ్వాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. ఈ విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. కానీ జనరల్గా ప్రమోషన్ వైజ్గా చూసుకుంటారు, లేదా వాళ్ళ యొక్క బిహేవియర్లో కరప్షన్ కానీ లేదా ఏదైనా బిహేవియర్ సరిగా లేదు అన్నప్పుడు అలాంటప్పుడు వాళ్ళని డిమోట్ చేసేందుకు గాను వేరే వాటికి మారుస్తుంటారు. కానీ అలాంటివి ఏమీ లేకుండా కూడా ఈ తిలారమణి అనే ఆవిడ్ని మద్రాస్ హైకోర్టు అనేది చాలా పెద్దది. ఈ మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ని మేఘాలయ హైకోర్టు రీసెంట్గా ఫామ్ చేసింది, తక్కువ మంది జడ్జెస్ ఉన్నారు, దీనికి పంపిస్తున్నారు అంటే దాన్ని డిమోట్ చేసినట్టే ఫీల్ అయ్యి ఆవిడ రిజైన్ చేశారన్నమాట.
ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్సీ ఏమైంది? మీరు ఇలా చేయడానికి రీజన్ చెప్పి ట్రాన్స్పరెంట్ పద్ధతిలో చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు, కానీ ఇక్కడ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో చెప్పినా ఈ విధంగా డిమోట్ చేయడానికి ఏమీ లేదు, ఆవిడిచ్చిన కొన్ని జడ్జిమెంట్స్ వల్ల ఇలా చేస్తున్నారేమో అన్న కాంట్రవర్సీ కూడా ఉంది. సో ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఈ విధంగా జుడిషియరీలో ఇలా జరుగుతూ ఉంటాయి, దీనివల్ల జుడిషియరీ మీద ఫెయిత్ అనేది పోతుంది. ఇప్పుడు చూడండి, అక్కడ లాయర్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. సో ఆ ఫెయిత్ అనేది కాపాడాలి అంటే కొలీజియం సిస్టమ్ యొక్క ఎఫిషియన్సీని పెంచాలి. మనకి ఎన్జేఏసీ అన్నది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆ ఎన్జేఏస్ నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, దాని రాజ్యాంగబద్ధం కాదు అని సుప్రీంకోర్టు కొట్టేసి మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనేది తీసుకొని వచ్చింది. బట్ దీంట్లో ట్రాన్స్పరెన్సీని ప్రాపర్గా తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేయకపోతే ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇది ఇప్పుడు కాంట్రవర్షియల్ ఆర్డర్ అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ యొక్క డొనాల్డ్ ట్రంప్ తాలిబన్స్తో టాక్స్ జరపము అన్నట్టుగా తన మైండ్ని మార్చుకున్నారు. బిలేటెడ్ రియలైజేషన్ అని ఎందుకు అంటున్నారు, లేట్గా అయినా తెలుసుకున్నాడు అని. బిలేటెడ్ అంటే లేట్గా, రియలైజేషన్ అంటే వాళ్ళకి తెలిసి రావడం. సో దీన్ని మనం దేని కింద చదువుకుంటాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ అన్న కంటెక్స్ట్లో చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా తాలిబన్స్తో సీక్రెట్ టాక్స్ అనేవి జరుపుతున్నారు. ఆ యుఎస్ఏ గవర్నమెంట్ తాలిబన్ టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉన్నా చాలా అటాక్స్ అనేది తాలిబన్స్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ అటాక్లో యుఎస్ఏ సంబంధించిన సోల్జర్ చనిపోవడం జరిగింది. దాంతో మేము ఇంకా దాన్ని ఆపేస్తున్నాము, మేము ఇంకా దీన్ని కంటిన్యూ అవ్వము, పీస్ టాక్స్ కానీ నెగోషియేషన్స్ కానీ కంటిన్యూ అవ్వము అని చెప్తున్నారు. అసలు ఈ తాలిబన్స్ ఎవరు, వీళ్ళతో యుఎస్ఏ ఎందుకు పీస్ టాక్స్ జరుపుకోవాలి, మరి వీళ్ళెందుకు జరపాలి, ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కదా, దాని యొక్క రోల్ ఏంటి, ఇవన్నీ మనం నిన్నటి వీడియోలో డీటెయిల్డ్గా చూసాము. ఒకసారి మళ్ళీ అది రివిజన్ చేసుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ రోల్ ఏంటి. 9th వీడియోలో ఇవన్నీ చెప్పాం కాబట్టి ఒకసారి చూస్తే మీకు దీని మీద క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ అమెజాన్ ఫైర్స్. అమెజాన్లో జరుగుతున్న ఫైర్స్లో ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి విషయం అన్ అలామ్ దట్ లాక్స్ ప్రపోర్షన్, అంటే ఆ ఒక్క ఫైర్ వల్లే ఏదో క్లైమేట్ చేంజ్ అంతా వస్తున్నట్టు, దాన్ని ఆపినంత మాత్రాన గ్లోబల్ వార్మింగ్ ఇవి ఆపేంత వరకు అన్నట్టుగా చాలామంది మాట్లాడడం అన్నది దాని ప్రపోర్షనేట్గా లేదు, ఆ ఇన్సిడెంట్కి ప్రపోర్షనేట్గా లేదు అన్నదాన్ని లాక్స్ ప్రపోర్షన్ అంటున్నాం. చూసారా, అన్ అలామ్ దట్ లాక్స్ ప్రపోర్షన్, అందరూ ఏదో జరుగుతుంది జరుగుతుంది అంటున్నారు, కానీ దానికి మించి చేయాల్సి ఉంది, అది పట్టించుకోకుండా దీన్ని హైలైట్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. ఇక్కడ చూద్దాం, దీన్ని మనం ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్, ది ఎస్పెషల్గా బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ ఈ కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఫారెస్ట్ ఫైర్ అనేది అయింది. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఫారెస్ట్ ఫైర్ అవ్వగానే అందరూ కూడా ఇవి లంగ్స్ ఆఫ్ ది ఎర్త్, సో వాటిని కాపాడాలి అని చాలా ప్రొటెస్ట్లు చేశారు. G7 సమ్మిట్లో మేము మనీ ఇస్తాము, మీరు దాన్ని రెస్టోర్ చేసుకునేందుకు అన్నారు. ఫ్రాన్స్ ఈ కంట్రీస్ అన్నీ చెప్తూ వస్తున్నాయి, అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్బన్ ఎమిషన్స్ని గ్రహించడానికి అమెజాన్ ఫారెస్ట్ ఫైర్స్ ఏదైనా ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది యూజ్ అవుతుంది, కరెక్టే, కానీ ఒక్క దీన్ని రెస్టోర్ చేసుకున్నంత మాత్రాన మనం కార్బన్ న్యూట్రల్ అయిపోతామని అనుకోకూడదు. అక్కడ జరుగుతున్నటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్, ప్రపంచం మొత్తం ఆయిల్ కోల్ ఇవన్నీ వాడుతున్నాం కదా, ఆ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చేటటువంటి కార్బన్ ఎమిషన్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మనం ఇలాంటి అడవుల్ని ఎన్నింటినీ రెస్టోర్ చేసినా కూడా ఇవి తగ్గించలేము. సో ఈ కంటెక్స్ట్లో ఎస్, అక్కడ ఆ పర్టికులర్ కంట్రీ మీద ప్రెషర్ని పెట్టారు, అంతా బాగుంది, కానీ ఇక్కడ మనం ప్రాపర్గా ఎంతవరకు అయితే చేయలేదో అప్పటి వరకు ఇలాంటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. టెరిటోరియల్ ఎకోసిస్టమ్స్ అన్నారనమాట. టెరిటోరియల్ ఎకోసిస్టంలో ల్యాండ్ని మార్చడం, డీఫారెస్టేషన్ చేయడం,
ఇవన్నీ ఎంతైతే నష్టాన్ని కలిగిస్తున్నాయో, ఫాసిల్ ఫ్యూయల్స్ మన లైఫ్ స్టైల్స్ అవి కూడా అంతే నష్టాన్ని కలిగిస్తున్నాయి. సమూలంగా వాటన్నిటినీ మార్చకుండా ఓన్లీ దీన్ని మాత్రమే చేస్తే కరెక్ట్ కాదు. బ్రెజిల్ అనేది ఎఫర్ట్స్ ఇచ్చింది, ఇదంతా చెప్తున్నారు. ఇంకొక విషయం, ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది ఒక క్లూ లాగా లేదా ఒక ఎగ్జాంపుల్ లాగా రాసుకుంటాం. ఇదంతా చదివి ఇదంతా రాయాలని అనుకోవద్దు మీరు. ఇక్కడ నంబర్స్ ఏవేవో ఉన్నాయి, అదంతా కాదు. ఓవరాల్ ఇష్యూ ఏంటి? ఫారెస్ట్ ఫైర్స్ అడిగినప్పుడు అమెజాన్ ఫారెస్ట్ ఫైర్స్ గురించి రాసుకోవాలి, లేదా ఎన్విరాన్మెంట్కి ఫాసిల్ ఫ్యూయల్స్ ఇవన్నీ ఎలా హార్మ్ చేస్తున్నాయన్నప్పుడు ఇలాంటివి రాసుకునేవాలి. అలాంటి ఎగ్జాంపుల్స్ కోసం వీటిని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా రష్యా రిలేషన్షిప్ గురించి. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా రష్యా రిలేషన్స్లో రీసెంట్గా మనకి యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీని అన్వీల్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్. యాక్ట్ ఫార్ ఈస్ట్ పాలసీ దేనికి సంబంధించింది? రష్యా యొక్క ఫారెస్ట్ అండ్ రీజన్తో కోఆపరేషన్ పెంచుకుంటాము అన్న దానికోసం ఈ పాలసీని తీసుకొని వచ్చారు. ప్లస్ రీసెంట్గా ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి సమ్మిట్ అయితేనేమి కానీ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? యాక్ట్ ఫార్ ఈస్టర్న్ పాలసీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇండియా రష్యా యొక్క రిలేషన్స్ని డీపెన్ చేసుకునేదానికి ఇవ్వడం జరిగింది. మరి ఈ రష్యా రిలేషన్స్ ఏ విధంగా, ఇండియా రష్యా రిలేషన్స్ ఏ విధంగా మూవ్ ఫార్వర్డ్ అవుతున్నాయి, దాంట్లో ఏ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ ఉంది, ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నాయా, అంటే ఫోకస్ ఏరియాస్ ఏంటి, దాంట్లో ఛాలెంజెస్ ఏమన్నా ఉన్నాయా, ఫోకస్ ఏరియాస్లో కామన్ ఏరియాస్ కూడా చూసుకుంటాము, ఇవి మనం చూడాలి. ఇండియా రష్యా రిలేషన్స్లో మెయిన్ డైమెన్షన్స్ ఏంటి మరి? ఒకటి, ఫస్ట్ నుంచి కూడా స్ట్రాటజిక్గా నాన్ అలైన్మెంట్ మూమెంట్లో మనం మేజర్ పార్ట్ అయినప్పటికీ కూడా స్ట్రాటజిక్ రిలేషన్ అనేది ఇండియా రష్యా మధ్య చాలా స్ట్రాంగ్గా ఉండేది. 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ టైంలో కూడా మనకి రష్యా అనేది హెల్ప్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా చాలా వాటిలో స్ట్రాటజిక్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో అయితేనేమి మనం ఎంటర్ అవ్వడానికి 1971లో ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ చేసుకున్నాం. వీటన్నిటి పరంగా చూసుకుంటే చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. డిఫెన్స్, మన ఇండిపెండెన్స్ టైం నుంచి మనం మేజర్గా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎవరినన్నా తెచ్చుకుంటున్నాము అంటే ఎవరి దగ్గర నుంచి అయినా అది రష్యానే. ఈవెన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా చాలాసార్లు మనకిచ్చిన సందర్భాలున్నాయి. డిఫెన్స్ రిలేషన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ ఏరియా. ఇప్పుడు మనం దీంట్లో కో ప్రొడక్షన్, అంటే ఇద్దరం కలిసి ప్రొడ్యూస్ చేసేటటువంటిది, కో ప్రొడక్షన్ ఏరియాస్కి మూవ్ అవుతున్నాం హై ఎండ్ టెక్నాలజీస్లో. బ్రహ్మోస్ అనేది జాయింట్ ప్రొడక్షన్ అన్నమాట. ఆ తర్వాత ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో కానీ వీటన్నిటిలో చైనాని కౌంటర్ చేయడానికి, చైనాని బ్యాలెన్స్ చేయడానికి రెండు కంట్రీస్ యొక్క రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్, ఇది కొంచెం వీక్ ఏరియా అన్నమాట. ఎకనామిక్గా మనం వేరే వేరే కంట్రీస్తో చాలా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నప్పటికీ రష్యాతో చాలా తక్కువ ట్రేడ్, $10 బిలియన్ మాత్రమే ఉంది. దీన్ని 2025కి మనం $30 బిలియన్గా పెంచాలి అన్నది మొన్న అనుకున్నది. ఈ నాలుగు కాంపోనెంట్స్ని యాక్ట్ ఫారెస్ట్ పాలసీలో యాడ్ చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నదే ఇక్కడ చెప్తున్నటువంటిది. ఈ రెండు రిలేషన్లో యాక్ట్ ఫారెస్ట్ పాలసీ అని తీసుకొని వచ్చి వీటితో పాటు కనెక్టివిటీని పెంచడానికి చెన్నై వ్లాడివోస్టాక్ రూట్ని, ఈ సౌత్ చైనాని సీ నుంచి వస్తుంది ఈ చెన్నై వ్లాడివోస్టాక్ రూట్ అనేది, సో దానివల్ల చైనాని బ్యాలెన్స్ చేయొచ్చు. ఇలాంటివన్నిటితో స్ట్రాటజిక్గా ఎకనామిక్గా అన్నిటివైజ్గా బాగుంటుందని ఇండియా రష్యా రిలేషన్స్ ఈ విధంగా ముందుకెళ్తున్నాయి. ఈ ఎకనామిక్ రిలేషన్స్లో ఇన్ని రోజులు ఈ ట్రేడ్ కూడా చాలా వరకు డిఫెన్స్ మీద ఉండేది. ఇప్పుడు పెట్రోకెమికల్స్, మన ఎనర్జీ సెక్యూరిటీ కోసం పెట్రోకెమికల్స్, నేచురల్ గ్యాస్, ఆయిల్, ఈ ప్రొడక్షన్ కోసం వీటికి వెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది డెవలప్మెంట్ అన్నది మ్యాటర్స్, అంటే డెవలప్మెంట్ కావాలి కానీ సో డస్ ఐడెంటిటీ కూడా కావాలి. డెవలప్మెంట్ మ్యాటర్స్ బట్ సో డస్ ఐడెంటిటీ, అంటే డెవలప్మెంట్ ఎలాగా ఇంపార్టెంటో ఐడెంటిటీ, ఒక కమ్యూనిటీ లేదా ఒక ఇండివిజువల్ యొక్క ఐడెంటిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని ఇండియన్ సొసైటీలో అసలు సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఏంటి అన్న కంటెక్స్ట్లో డెవలప్మెంట్ని మనం జనరల్గా ఏ విధంగా డిఫైన్ చేస్తాము,
మెటీరియలిస్టిక్ డెవలప్మెంట్ అంటే హౌసింగ్ కానివ్వండి, ఫుడ్, హెల్త్ కేర్ ఇలాంటివన్నీ, ఎడ్యుకేషన్, ఇవన్నీ ప్రాపర్గా అందచేయడము, దాంతోపాటు జాబ్స్, ఎకనామిక్గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడము, రోడ్స్, రైల్వేస్ ఇవన్నీ యాక్సెస్ ఉండడము, ఇవన్నీ మనం డెవలప్మెంట్లో పార్ట్గా చూస్తాము. సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో డెవలప్మెంట్ ఉంటే అక్కడ విడిపోవాలి అన్న ఫీలింగ్ ఇవన్నీ తగ్గుతాయి అన్నారు. డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్, కంపల్సరీ, కానీ ఒక హ్యూమన్ని మిగిలిన యానిమల్స్తో డిఫర్ చేసేటటువంటిది ఏంటి? ఒక ఆలోచించే విధానం, వాళ్ళ యొక్క కల్చర్, ఇవన్నీ. సో ఆ ఐడెంటిటీ అనేది దాని నుంచి వచ్చింది. మేము ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళము లేదా ఇది అన్నటువంటి ఆ కమ్యూనిటీ ఫీలింగ్ అనేది ఒక ఐడెంటిటీ ద్వారా వస్తుంది. సో హ్యూమన్స్కి మిగిలిన యానిమల్స్కి ఉన్న డిఫరెన్స్ ఇది కాదు కదా, తినడానికి తిండి, ఉండడానికి ఇది కాదు కదా, ఇది ఉండాలి. సో ఐడెంటిటీ అనేది ఎంత ఇంపార్టెంటో డెవలప్మెంట్ అంత ఇంపార్టెంట్, డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఐడెంటిటీ అన్నది ఇంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఐడెంటిటీస్ మారుతూ వస్తున్నాయి, రోజు రోజుకి ఐడెంటిటీస్ మారుతూ ఉన్నప్పటికీ కూడా ఐడెంటిటీ అనేది ఎక్కడికి పోదు, ఇది మాది అన్న ఫీలింగ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఫెడరలిజం. ప్రాపర్గా ఫెడరలిస్టిక్ డైనమిక్స్ని వాడుకోగలిగితే, కావలసినటువంటి డీసెంట్రలైజేషన్ కనుక చేసి ప్రాపర్ ఫెడరలిజం కనుక చేసుకోగలిగితే, అటు ఐడెంటిటీని ఇటు డెవలప్మెంట్ని రెండూ కూడా బ్యాలెన్స్ చేయొచ్చు. ఇది ఈ ఆర్టికల్లో చెప్తుంది. ఈ ఆర్టికల్ కొంచెం కాంప్లెక్స్గా రాశారండి, బట్ ఓవరాల్ విషయం అయితే ఇంతే. డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ఐడెంటిటీ అనేది ఒక మనిషికి సపోర్ట్ లాంటిది, కమ్యూనిటీ ఫీలింగ్ అనేది ఇస్తుంది, అది అంతే ఇంపార్టెంట్. మరి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఫెడరలిజం, మరి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలా వచ్చింది, తెలంగాణ స్టేట్ ఎలా వచ్చింది? ఐడెంటిటీ, మేము ఇది అన్న ఐడెంటిటీ, ఆ ఐడెంటిటీని ప్రమోట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, అప్పుడే అందరూ కలిసిమెలిసి ఉండగలరు అన్నదే ఈ ఆర్టికల్లో చెప్తున్నటువంటి భావన. నెక్స్ట్ ఆర్టికల్ అనేది 60 ఇయర్స్ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇదేదైతే ముస్సోరీలో ఉందో, ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అనేది అక్కడ జరుగుతుంది. ఫస్ట్ 3 మంత్స్ అందరికీ ఇండక్షన్ ట్రైనింగ్ అనేది అక్కడ జరుగుతుంది. సో అది స్టీల్ ఫ్రేమ్ బ్యూరోక్రసీని మనం స్టీల్ ఫ్రేమ్ అంటామన్నమాట. ఫోర్జింగ్ అంటే స్టీల్ ఫ్రేమ్ని తయారు చేయడం. ఆ స్టీల్ ఫ్రేమ్ని ఫోర్జ్ చేసేటటువంటి అకాడమీయే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, దాన్నే సింపుల్గా అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని కూడా అంటాము. దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని గవర్నాన్స్లో సివిల్ సర్వీసెస్ ఈ కంటెక్స్ట్లో చదువుకున్నప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క రోల్ ఏంటి అని చదువుతాము. అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఈ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇంతకుముందు అటు ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని ట్రైన్ చేసేది. ఆ తర్వాత మనకి నేషనల్ పోలీస్ అకాడమీ అనేది వచ్చింది. ఈ అకాడమీలో ఐఏఎస్ అసలు మోటో ఏంటి, ఐఏఎస్ మోటో ఏముంటుంది అన్నది మనం చూస్తే, ప్రొఫీషియన్సీ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా. ప్రొఫీషియన్సీ అంటే చేసే దాంట్లో ఆ స్పెషలైజేషన్, ఆ ప్రొఫీషియన్సీ అనేది కనిపించాలి అన్నది. సో ఆ విధంగా సివిల్ సర్వెంట్స్ని ట్రైన్ చేయడంలో ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఎన్నో మైల్ స్టోన్స్ అనేది రీచ్ అయింది. చాలామంది దీనికి కాంట్రిబ్యూట్ చేశారు. లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీ ట్రైనింగ్ అనేది వరల్డ్ క్లాస్ సివిల్ సర్వెంట్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ కూడా మన సివిల్ సర్వెంట్స్ క్వాలిటీ లభిస్తుంది. ఆ సివిల్ సర్వెంట్స్ యొక్క ఐడియల్స్ ఇంకా ఉన్నాయి అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ ఇన్స్టిట్యూషనే. దీని క్వాలిటీని, దీన్ని మనం గుర్తుంచుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఇది మనకి జనరల్ స్టడీస్లో అంత ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సివిల్ సర్వెంట్స్ ట్రైనింగ్ ఇదంతా ఉంటుంది కదా, ఆ చాప్టర్లో పర్సనల్ ట్రైనింగ్ అనేది ఒక చాప్టర్ ఉంటుంది, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్. ఆ వాళ్ళు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ వాళ్ళు, ఈ ఆర్టికల్ని కొంచెం తరువుగా చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డబ్ల్యూటీఓలో ఇండియాకి ఒక మైనర్ విన్, చిన్న గెలుపు వచ్చింది అని చెప్తున్నారు. సో ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్న దాంట్లో చదువుకుంటాము. ఇక్కడ డబ్ల్యూటీఓ అన్నది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థలో మనం ఒక కంప్లైంట్ తీసుకెళ్ళాం యుఎస్ఏకి అగెయిన్స్ట్గా. ఏమని, దీని కింద 5 అగ్రిమెంట్స్ ఉన్నాయి. అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్, అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ టెక్స్టైల్స్ అండ్ క్లోతింగ్, అగ్రిమెంట్ ఆన్ ట్రిమ్స్, అగ్రిమెంట్ ఆన్ ట్రిప్స్, జనరల్ అగ్రిమెంట్ ఆన్
ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అనేది. ఈ కంటెక్స్ట్లో దీని మనం ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు వాటిని డిస్క్రిమినేటరీ అనేది చేయకూడదు. ఒకే ఐటమ్కి సంబంధించినవి ఆ కంట్రీలో ప్రొడ్యూస్ చేసినా వేరే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినా సో దానికి డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు అన్నది డబ్ల్యూటీఓ యొక్క ఒక ప్రిన్సిపల్. కానీ యుఎస్ఏ వాళ్ళ కొన్ని సబ్సిడీస్ అది ఇస్తూ మనం ఇక్కడి నుంచి పంపించేటటువంటి సోలార్ ఎక్విప్మెంట్కి సంబంధించిన దాంట్లో వాళ్ళ కంట్రీ వాళ్ళకి ఫేవరబుల్ ట్రీట్మెంట్ ఇస్తుంది. మనం డబ్ల్యూటీఓకి వెళ్ళి ఇది డిస్క్రిమినేటరీ ప్రాక్టీస్ అని చెప్పాము. అప్పుడు డబ్ల్యూటీఓ అవును, సిమిలర్ ఐటమ్స్ని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు లోకల్గా, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అలా డిస్క్రిమినేషన్ చూపించడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పింది. ఇంతకుముందు ఇదే సోలార్ ప్యానెల్స్కి సంబంధించి ఫోటో వోల్టాయిక్ సోలార్ వాటిలో యుఎస్ఏకి సపోర్ట్గా ఇచ్చింది, ఇప్పుడు ఇండియాకి సపోర్ట్గా ఇచ్చిందన్నమాట జడ్జిమెంట్ అనేది. దీంట్లో చూడండి, డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ అనేది ఇంపార్టెంట్ పదం. డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ అంటే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు డొమెస్టిక్గా ఎంతవరకు ప్రొక్యూర్ చేసుకోవాలి అన్నదే డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్. ఇది కంపల్సరీగా ఇంత పర్సంటేజ్ అనేది ఉందనుకోండి, ఆ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ లేదా వాళ్ళు ఖచ్చితంగా దీని నుంచే తీసుకోవాలి. దీని మీద కాంట్రవర్సీ అయింది, యుఎస్ఏకి ఫర్గా అప్పుడు వచ్చింది. ఇప్పుడు సేమ్ ప్రిన్సిపల్ మీద మనం వెళ్తే మనకి సపోర్ట్గా వచ్చింది. ఇంతకుముందు జవహర్లాల్ నెహ్రూ సోలార్ మిషన్ లేదా ఇప్పుడు నేషనల్ సోలార్ మిషన్ అంటున్నాము, దానికి సంబంధించి ఫోటో వోల్టాయిక్ సెల్స్కి సంబంధించి ఇంత పర్సంటేజ్ డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి అన్నాము. సో అందుకని వాళ్ళు డబ్ల్యూటీఓకి వెళ్ళారు, విన్ అయ్యారు. ఇప్పుడు మనం దానికి అగేనిస్ట్గా వెళ్ళాము, సేమ్ అలాంటి ప్రాజెక్టే యుఎస్ఏలో ఉంటే మనం విన్ అయ్యాము. ఈ కంటెక్స్ట్లో ఒకసారి ఈ స్లైడ్ ఏం చెప్తుందో చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాలో డిగ్రేడెడ్ ల్యాండ్ అంటే క్షీణత, ల్యాండ్ క్షీణత, భూమి క్షీణించిన దాన్ని రెస్టోర్ చేయాలి, తిరిగి సారవంతం చేయడానికి ఇండియా అనేది మోర్ ల్యాండ్ని మేము తీసుకుంటాము, 21 మిలియన్ హెక్టేర్స్ని చేస్తామని చెప్పాం. కానీ దాన్ని రివైజ్ చేసి 26 మిలియన్ హెక్టేర్స్ని మేము 2030 కల్లా రెస్టోర్ చేస్తాము అని ఇండియా చెప్పింది అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో దీన్ని ఎన్విరాన్మెంట్లో చదువుకుంటాము, ల్యాండ్ డిగ్రేడేషన్ ఇలాంటి కంటెక్స్ట్లో చదువుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్ డిగ్రేడ్ అయింది, బాగానే ఉంది. మరి ల్యాండ్ డిగ్రేడేషన్కి ఏమేమి రీజన్స్ ఉన్నాయి, కారణాలు ఉన్నాయి అన్నది మనం చూసుకోవాలి. మరి ఇప్పుడు ఎందుకు మనం రివైవ్ చేయాలనుకుంటున్నాము, ఏమన్నా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉందా లేదా మనం వాలంటరీగా దీని ప్రకారం చేస్తున్నామా, ఇవి చూసుకోవాలి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఇవి. మరి ఏ విధంగా ల్యాండ్ని రెస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాము, ఆ మెథడ్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ ఏమైనా ఉన్నాయా, అంతేనా? ఇవన్నీ ఇప్పుడు వీటన్నిటికీ మనకు ఒకటేసారి ఆన్సర్ రాదండి, కానీ ఇన్ని క్వశ్చన్స్ మనం అడగాలి అన్నది మనం తెలుసుకోవాలి. ఒక క్వశ్చన్ చూడగానే ఓకే, ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ కన్వెన్షనా, ఇండియా గెలవన్నా ప్రోగ్రామ్ ఉందా, రెస్టోర్ అంటున్నారు ఎలా చేస్తారు రెస్టోరేషన్, ఇవి మనం తెలుసుకుందాం. ఇక్కడ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, ఇది ఇంటర్నేషనల్ కన్వెన్షన్, దీన్ని ప్యారిస్లో 1994 అడాప్ట్ చేసుకున్నాము. ఇది లీగలీ బైండింగ్ డాక్యుమెంట్ అన్నమాట. దీంతో డెజర్టిఫికేషన్ తగ్గిస్తాము అని చెప్పుకున్నారు. COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది మెయిన్ డెసిషన్ మేకింగ్ బాడీ దానికి సంబంధించి. దాంట్లో ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది సీరియస్ ప్రాబ్లంగా మారింది. అది క్లైమేట్ చేంజ్ అన్ని ఇంపాక్ట్ చేస్తుంది, ఫుడ్ సప్లైని, హెల్త్ని అన్నిటినీ ఇంపాక్ట్ చేస్తుంది. 2018లో ఇంతమంది పీపుల్ ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల చనిపోయారు. 25 కంట్రీస్ అనేది సివియర్ డ్రాట్ వీటి ద్వారా ఎఫెక్ట్ అవుతున్నాయి. ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల వరల్డ్లో 10 నుంచి 17% వరకు మొత్తం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాంట్లో కంబాటింగ్ డెజర్టిఫికేషన్ అన్నది, మిటిగేషన్ చేయడం అన్నది దీని యొక్క మెయిన్ దీంట్లో. దాంట్లో కూడా అన్ని రీజన్స్లో కాదు, ఎస్పెషల్గా అరిడ్ సెమీ అరిడ్ రీజన్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఇంప్లిమెంట్ చేసి వాటినే కదా అవే కదా డెజర్ట్స్ అంటే ఎడారులుగా మారేది, వాటిని తగ్గించాలన్నది ఎయిమ్ అన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది మరి అంటే ఇండియాలో 14వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది నోయిడాలో జరుగుతుంది. ఈ జనవరిలో మనం బాండ్ ఛాలెంజ్ అనేది తీసుకున్నాము, అదాన్ని 2015లో ప్యారిస్ సమ్మిట్లో అన్నారు. ఎంతమంది ఛాలెంజ్గా తీసుకొని ల్యాండ్ అని రెస్టోర్ చేస్తారు అని బాండ్ ఛాలెంజ్ అనేది తీసుకుని వచ్చింది.
దాని ప్రకారం మనము ఇయర్ ఏం చెప్పామంటే 150 మిలియన్ హెక్టేర్స్ అనేది వరల్డ్ వైడ్గా డిగ్రేడెడ్ ల్యాండ్ని రెస్టోర్ చేయాలి. దాంట్లో మనము 21 మిలియన్ హెక్టేర్స్ అనుకున్నాము. ఇప్పుడు ఏం చెప్తున్నాము అంటే 2030 కల్లా 26 మిలియన్ హెక్టేర్స్ని రెస్టోర్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నాము. ఇండియాలో 29% ల్యాండ్ అనేది, మొత్తం ఉన్న ల్యాండ్లో 29% ల్యాండ్ డిగ్రేడ్ అయిపోయింది. ఈ కంటెక్స్ట్లో మన ఫుడ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయాలన్నా లేదా అక్కడ ఉన్నటువంటి డ్రాట్స్ని వాటిని తగ్గించాలన్నా ల్యాండ్ని రెస్టోర్ చేయడం ఇంపార్టెంట్. అందుకనే మనం ఎక్కువ ల్యాండ్ని రెస్టోర్ చేస్తాము అని చెప్తున్నాము. ఇక్కడ చూడండి, డెజర్టిఫికేషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అట్లాస్ ఆఫ్ ఇండియా అనేది పబ్లిష్ చేశామన్నమాట. దాని ప్రకారం ఈ డేటా అన్నది మనకు తెలిసింది. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద బ్యాన్ అనేది ఏదైతే అన్నామో బ్యాన్ చేయము, చాలా వరకు తగ్గించేస్తాము అని ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని ఎన్విరాన్మెంట్లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్న కంటెక్స్ట్లో చదువుకుంటాము. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి, ఒకసారి వాడి డిస్పోజ్ చేసేవన్నమాట. ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వల్ల ఏం ప్రాబ్లము, ప్లాస్టిక్స్ అనేవి బయోడిగ్రేడబుల్లా కాదా, బయోడిగ్రేడబుల్ కాదు. అందువల్ల బయోడిగ్రేడబుల్ కానప్పుడు అవి భూమి మీద అలానే ఉండిపోతాయి. దాంతో మరి వాటికి సొల్యూషన్ ఏంటి, ఒకటి వాటిని మళ్ళీ యూజ్ చేసుకునేలాగా రీయూజ్ చేసి రీసైకిల్ చేసుకునే పద్ధతి, లేదా వాటి యొక్క యూజ్ని తగ్గించే పద్ధతి. ఈ రెండిట్లో మరి రెండిటికి కూడా ఏమేమి ఇంపార్టెంట్, ఒకటి పాలసీ మెజర్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి, పీపుల్కి అవేర్నెస్ అన్నది ప్రాపర్గా ఉండాలి. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, ప్లాస్టిక్ యూజ్ని తగ్గించగలము. కంప్లీట్ బ్యాన్ అన్నది మనం చేయలేము. ఎందుకు బ్యాన్ అనేది చేయలేము, దానివల్ల ఉన్న అడ్వాంటేజెస్ అట్లాంటివి, అది చాలా ఫ్లెక్సిబుల్, చాలా కాస్ట్ ఎఫెక్టివ్, చాలా ఈజీగా అవైలబుల్. అందువల్ల దీన్ని బ్యాన్ చేయడానికి మనకి కుదరదు, దీనివల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్. బట్ దాన్ని రీయూజ్ కానీ లేదా దాని యూజ్ని తగ్గించడం కానీ చేయగలము, దానికోసం ముందుకెళ్తాము అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అనేది స్టీల్ అండ్ ఐరన్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం కదా, వాటికి రిజిస్ట్రేషన్ అనేది మస్ట్గా ఉంటే అసలు ఎవరు ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అన్నటువంటి ప్రైసింగ్, ఓవర్ ఇన్వాయిసింగ్, అండర్ ఇన్వాయిసింగ్ అన్నది తప్పుతుంది అని చెప్తున్నారు. ఇది పెద్ద ఇష్యూ కాదండి, బట్ ఏం చెప్పడానికి నేను ఈ ఆర్టికల్ తీసుకున్నానంటే స్టీల్ అండ్ ఐరన్ మన దేశంలో చాలా ఉన్నప్పటికీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎస్పెషల్లీ చైనా వీటి నుంచి. సో ఒక్కసారి జాగ్రఫీలో మ్యాప్ బుక్ ఓపెన్ చేసుకొని ఐరన్ ఓర్ రిజర్వ్స్ అనేవి ఎక్కడున్నాయి అన్నది చూసుకోవాలి. ఇవాళకి అది హోంవర్క్ అనమాట. ఐరన్ ఓర్ రిజర్వ్స్ ఇండియాలో ఎక్కడెక్కడున్నాయి, స్టీల్ ప్రొడ్యూస్ చేయాలంటే కోల్ కూడా ఉండాలి. సో కోల్ రిజర్వ్స్, ఐరన్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మ్యాప్ బుక్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. మ్యాప్ అనేది ప్రతిరోజు అట్లీస్ట్ ఒక్క పేజ్ అన్నా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఫెమిలియారిటీ పోదు, ఆ లొకేషన్స్ మనకు అలా గుర్తుండిపోతాయి. సో ఖచ్చితంగా మ్యాప్ బుక్ని అందరూ ఫాలో అవ్వాలి, చూసుకోవాలి. నెక్స్ట్ మనం నిన్న మొన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాశారు. యాక్ట్ ఫారెస్ట్ పాలసీ, దానికి కావాల్సిన నీడ్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అని ఇచ్చాము. యాక్ట్ ఫారెస్ట్ పాలసీ అంటే ఏంటి, యాక్ట్ ఫారెస్ట్ పాలసీ ద్వారా నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ అన్నాం కదా. దీన్ని రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అన్నమాట. ఎంత సబ్ డివిజన్స్ చేయగలిగితే అంత మంచిది. క్లాసిఫికేషన్లో రెండుగా చేయొచ్చు, ఇండియాకి ఏం ఉపయోగము, రష్యాకి ఏం ఉపయోగం దీనివల్ల అన్న రెండు సైడ్లు కనుక మనం చూడగలిగితే ఇంకా బాగుంటుంది మీ ఆన్సర్ అనేది. ఈ కంటెక్స్ట్లో ఇండియా డెవలప్ అవుతుంది, ఇది రాశారు. ఇది బాగుంది, ఇక్కడ కొంచెం బాడీలో చిన్న చేంజెస్ చేయండి. ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి మనకి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఎందుకు కావాలి అని అడిగాము. ఇంత ఇంట్రడక్షన్ రాశారండి. ఇంట్రడక్షన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షార్ట్గా ఉండాలి. నీడ్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అని రాసా అడిగాం కదా, వాటి గురించే ఎక్కువగా మనము ఫోకస్ పెట్టాలి. ఇక్కడ చూడండి, మైగ్రెంట్స్ ఉన్నారని చెప్తున్నారు కదా, దానికి సెన్సస్ రిపోర్టు లేకపోతే ఏదన్నా ఒక అథెంటికేట్ రిపోర్ట్తో చెప్పగలగాలి మనము, అప్పుడు బాగుంటుంది ఇది. సో దీన్ని షార్ట్ చేయండి, దీనికి అథెంటికేట్ రిపోర్ట్ చెప్పండి. ఛాలెంజెస్ అన్నారు కదా, ఎగ్జాంపుల్స్ మనం నిన్న చెప్పాము, జార్ఖండ్లో వీటిలో పనిచేయట్లేదు కొన్ని మిషన్స్, వాటి వల్ల ప్రాబ్లము, ఈ పాస్ మిషన్స్ బీహార్ అలాంటి వాటిలో లేవన్నాం కదా, ఆ ఎగ్జాంపుల్స్తో సహా రాస్తే ఇంకా బాగుంటుంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అంటే ఏంటి,
దాని యొక్క నీడ్ ఏంటి, దాని యొక్క ఛాలెంజెస్ ఏంటి అన్నాము. ఇందాక అనుకున్నట్టు దీంట్లో వచ్చేసి పాయింట్ నంబర్స్ రాసుకోవాలి, లేదా రిపోర్ట్స్ వాటి యొక్క పాయింట్స్ ఏమైనా ఉంటే. దీంట్లో వచ్చేసి ఎగ్జాంపుల్స్ రాసుకుంటే ఇంకా మీ ఆన్సర్ బాగుంటుంది. బట్ స్ట్రక్చరింగ్ మాత్రం చాలా నీట్గా చేశారు, గుడ్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు గురించి ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది, నీడ్ ఏంటి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీరు ఇంకొంచెం షార్ట్గా రాయొచ్చండి ఈ ఆన్సర్ని. ఇంట్రో నుంచి కొంచెం షార్ట్ చేసి నీడ్ ఏంటి అన్నాము. ఇక్కడ చూడండి, 2011 సెన్సస్ అన్నాము, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నాము. సో నీడ్ ఏంటి అన్నట్టుగా చెప్పారు, ఛాలెంజెస్ ఏంటి అని చెప్పారు. ఛాలెంజెస్లో ఇక్కడ నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ స్టేట్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో ఎగ్జాంపుల్స్తో రాశారు, గుడ్. ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి, కంక్లూజన్ కూడా బాగుంది, గుడ్ ఆన్సర్, కీప్ ఇట్ అప్. ఇంకొంతమంది స్టూడెంట్స్ కొన్ని రాశారు, వాటిని ఒక్కసారి మీరు ఈ ఆన్సర్స్ రెఫరెన్స్గా చూసుకొని కరెక్షన్ చేసుకోండి. ఇది వాళ్ళ మెయిన్స్ క్వశ్చన్, ఇది మన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇది రెండవ ప్రిలిమ్స్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం.